అవామ్ న్యూస్ కి స్వాగతం. బైన్స డిపో మేనేజర్ జనార్దన్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గాయాల పాలైన జనార్దన్ ను చికిత్స నిమిత్తం బైన్స ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన తెలుసుకున్న పోలీసులు దాడిపై విచారణ చేపట్టారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. వారిని వెరిఫై చేస్తూ ఉన్నాము. త్వరలోనే ఎవరు దాడి చేశారనేది కూడా వాళ్ళని పట్టుకొని సరే ఏదైనా దాని కారణం ఏంటి, ఎందుకోసం చేశారనేది కూడా మేము తొందరగానే దీన్ని తెలుస్తాము. ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా యాజమాన్యమైన ఈ అసోసియేషన్ ఆర్టీసీ డ్రైవర్స్ అంతా కూడా డిపోకు దూరంలో ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు ప్రశాంతంగా అందులో కూర్చొని ఉన్నారు. వారు కూడా రావడం జరిగింది. వారు కూడా మాకు వాళ్ళు కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. మేము అంతిక్కడే ఉన్నాము సార్, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవరు చేసిండ్రీ అనేది మేము డీటెయిల్స్ వెరిఫై చేస్తాము. దీనికి వేరే లోపల కూడా ప్రైవేటు టెంపరీ డ్రైవర్స్తో కూడా కొంత నిన్న డబ్బులు ఇవ్వడము, రూట్లో పోయిన వాళ్ళు తెచ్చివ్వడము, అతని డ్రైవర్లతో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ అయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా వెరిఫై చేసి మేము ఫ్యాక్ట్స్ ఏంటి అనేది, ఎవరు జారీ చేశారనేది కూడా త్వరలోనే తెలుస్తాం. ఈరోజు ఉదయం బైన్స డిపో మేనేజర్ జనార్దన్ గారి ఇంటి నుంచి డిపో వైపు వస్తున్నప్పుడు నిర్మల్ చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి అతన్ని గాయపరిచినారు. చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి ఈ ముంజేయికి దెబ్బ తాకడము, తర్వాత మోచేయికి వరుసకపోయిన గాయము, మోకాల మీద కూడా వరుసకపోయిన గాయమే కొంచెం రక్తం గారింది, స్వల్ప గాయం జరిగింది. అది వెంటనే మన ఇన్స్పెక్టర్ గారు హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసింది, ఇబ్బంది ఏం లేదు, ఫ్రాక్చర్స్ కానీ అటువంటిది ఏం లేదని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అక్కడ సీసీటీవీ కెమెరాస్ నిర్మల్ చౌరాస్తాలో ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాల్లో కూడా చూడడం జరిగింది. తను కూడా డిఎం గారు కూడా కొంత అనుమానంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయరెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనను బైన్స డివిజన్ రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నల్ల బ్యాలెట్స్ ధరించి నిరసన తెలిపారు. మూడు రోజుల పాటు విధులను బహిష్కరించాలని రెవెన్యూ శాఖ ఉద్యోగులు పిలుపునిచ్చారు.
నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ లో అబ్దుల్లా పర్మెట్ రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ గారు శ్రీమతి విజయారెడ్డి గారిని పాస్బుక్ పట్టేదార పాస్ పుస్తకం ఇస్తలేదనే నేపథ్యంతో ఒక సురేష్ అనే వ్యక్తి కిరోసిన్ పెట్రోల్ కలిపి అరగంట సేపు ఆమెతో వాగ్వాదం చేసి ఆమెను శారీరకంగా కూడా దెబ్బ కొట్టి కిరోసిన్ పెట్రోల్ వేసి నిప్పంటించినాడు. అతను పైన కూడా కిరోసిన్ పెట్రోల్ వాడడం వల్ల అతను కూడా సగం కాలిపోయినాడు. అట్లనే డ్రైవర్ కూడా 80% కాలిండు, ఒక అటెండర్ కూడా 60% కాలిండు. దాంతో ఇవాళ మా నిరసనగా ఆమె చనిపోయింది. నిన్న పోస్ట్ మార్టం అయింది. ఇవాళ పొద్దున ఇప్పుడు అంత్యక్రియలు అక్కడ నాగోలు శ్మశాన వాటికలు జరుగుతున్నాయి. దాని కొరకు మేము మా సంఘము ఆదేశాల క్రమం 3 రోజులు, అనగా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఆఫీస్కు అటెండ్ అవుతాం. కానీ విధులు బహిష్కరణ కార్యక్రమం కొనసాగుతున్నది. తర్వాత 3 రోజుల తర్వాత కూడా ఇంకా ఫ్యూచర్ భవిష్యత్ కార్యక్రమం ఏందనేది మా అసోసియేషన్ వారు తెలిపిన విధంగా మేము ప్రవర్తించుకుంటాం. అందుకని ఇవాళ మేము నిరసనగా ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే తహసీల్దారులకు ఆర్డీఓలకు రెవెన్యూ ఉద్యోగులందరికీ తగు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం. కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో సిడిపి 1 లక్ష నిధులతో ప్రయాణ ప్రాంగణాన్ని ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో చెత్త బుట్టలను బట్ట బ్యాగులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, తడిపొడి చెత్తను రోడ్డు మీద వేయకుండా రిక్షా వచ్చినప్పుడు దానిలో వేయాలని, ప్రతి ఒక్కరూ బట్ట బ్యాగులను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండల అధ్యక్షురాలు తూమ్ లక్ష్మీబాయి, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఒక కృతనిశ్చయంతో నిర్ణయించి ఇక్కడ మెయిన్ రోడ్డుపై బైన్సాట్ కుబీర్ మెయిన్ రోడ్డుపై బస్ షెల్టర్ నిర్మాణం చేయడం మరి గ్రామస్తులకు మరి రోడ్డుపై పోయే వారికి అందరూ కూడా సౌకర్యం కల్పించారు. మంచి ఉద్దేశంతో ఇటువంటి సౌకర్యం కల్పించడం, ముఖ్యంగా మీ యువకులకు ఈ ఆలోచన రావటం, దాన్ని పెద్ద మనుషులు అందరూ కూడా అంగీకరించడం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి భావిస్తూ, మరి అదేవిధంగా ఈ గ్రామం మొదట మీ మనందరూ తెలుసు గొడిచెర గ్రామంలో ఉండేది. మరి అభివృద్ధి అవకాశం వచ్చింది. మరి ఇంతకుముందు మొగాళ్ళ ఇస్తే తీసుకోవద్దు, బయట పోయినా కానీ వాళ్ళ సామాన్ తెచ్చినప్పుడు తీసుకొని బ్యాగ్లు ఇవ్వాలి. లేకుంటే మన ఇంటికి వెళ్ళి మనం ఉండవరకు బ్యాగ్, ఎందుకంటే మన ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ వాడటం వల్ల మనం దవాఖాన బీమారు అవుతున్నాం. తర్వాత ఎన్నో 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మనం తెలకుండా బీమారులు వస్తున్నాయి. మనం ఎన్ని రోజులు వాడిన 20-25 సంది ప్లాస్టిక్ వాడుతున్నాం. దానివల్ల మరి రోగాలకు ఎన్నో కారణాలు ఉంటాయి, రోగాలు రావడానికి. దాంట్లో ఒక కారణం ప్లాస్టిక్ వాడటం. అందువల్ల ప్లాస్టిక్ పనిచేద్దాం. పనిచేసి మనమే ఇటువంటి బ్యాగులు ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున మీకు ఉచితంగా కొనుకొచ్చి, ముత్తుగాడు గారు మరి ఇవన్నీ కొనుక్కొచ్చి డొనేట్ చేస్తున్నాం. అంటే మీకు అలవాటు కట్టడానికి, ఇవాళ ఒకటి ఇవ్వగానే కాదు, ఒక అలవాటు చేయడానికి ఇస్తున్నాం. మనం ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి బ్యాగులు ఒకటి రెండు కొనుక్కొని ఇప్పుడు ఊళ్ళో దుకాణాలకు పోయినా, బైన్సాక్ మార్కెట్కి పోయినా, ఎక్కడ పోయినా కానీ ఇటువంటి బ్యాగులు తీసుకుపోయి సామాన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇప్పుడు ఇంకా ఇది కాకుండా మరి డబ్బాలు కూడా అవన్నీ సింధర్ సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.